యేసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చి 7, 10వ రోజు. అంశము స్వార్థము. స్వార్థము అనగా నేను నా గురించి, ఈ లోకంలో అందరికన్నా ఎక్కువ ఆలోచించడం, స్వయాన్ని దేవునికన్నా ఎక్కువగా ప్రేమించడం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 10వ లేఖ 10వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏ వ్యక్తియు తన మేలునే చూచుకొనక ఇతరుల మేలు కొరకై చూచుకొనుడు. ఈ లోకంలో అంతగా పాపం జరుగుతుందంటే దానికి కారణం స్వార్థమే. పేదోళ్ళు మరెంతగా పేదోళ్ళుగా మారుతున్నారో, డబ్బులున్నోళ్ళు సొమ్ము ఉన్నోళ్ళు ఇంకా మరెంతగా బలిష్టంగా తయారవుతున్నారు. ఎందుకు? వాళ్ళు కింద ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తలేరు. నాకు 2 రూపాయలు ఎక్కువ ఎట్లా వస్తుందని ఆలోచిస్తున్నారు, కానీ నా కింద ఉన్నవాడు తింటున్నాడా లేదా అని నో ఆలోచన. అదే అండి స్వార్థము. మళ్ళీ రిలేషన్షిప్స్లోనే వస్తా, భార్య భర్తల మధ్య నువ్వు నాకు ఎంత చేసావు, ఏం చేసావు, పెళ్ళి అయినప్పటి నుంచి నన్ను చూసుకున్నావా, నా కోసం ఇది కొన్ని పెట్టావా అది కొన్ని పెట్టావా అని ఆలోచిస్తుంది. కానీ ఆ ఒక్క భార్య నేను నీ కోసం ఏం చేస్తున్నానని ఆలోచించదు. భర్త, నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు, నువ్వు ఎప్పుడు ఇది అడుగుతావు అది అడుగుతావు, ఇది చేయమంటావు అది చేయమంటావు అని ఆలోచిస్తూ ఒక పెద్ద క్రాస్లా చూస్తావు, ఒక సిల్వలా చూస్తాడు వైఫ్ని, భార్యని. కానీ నేను ఆమె గురించి ఏం చేయాలి ఆలోచించాడు. ఆల్వేస్ సెంటర్డ్ టువర్డ్స్ సెల్ఫ్, లైట్స్ అన్నీ నా వైపే. అట్లా ఉంటే ఏం జరుగుతుందండి? నేను ప్రభునికి దూరంగా అయిపోతా. ఈరోజు తీసుకుందామా అడుగు, ప్రభువా నన్ను నేను తృణీకరించే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, డినై యువర్ సెల్ఫ్, టేక్ అప్ ద క్రాస్ అండ్ ఫాలో మీ. ఫస్ట్ థింగ్ ఇస్ వాట్? డినయల్. నిన్ను నువ్వు తృణీకరించాలి. డినై యువర్ సెల్ఫ్, డినై యువర్ డిజైర్స్, డినై యువర్ యాటిట్యూడ్స్, డినై యువర్ థింకింగ్, deny your over understanding and become like a little child. Oka chinna tip istanandi, how to become like little child? Kneel down chesthe em aitadi, sagam aipotham kada. So the more you kneel, the more you deny yourself, the less selfish you will become, the more humble you will become, and the more childlike you will become. And every time you kneel, don't pray for yourself, pray for others. Itarlu gurinchi prarthistu pothe manalo unna aa selfishness poorthiga pothadi. Appudu nalguru jeevithamlo manchi chesi pothamandi. Oka chinna tip isthanu, meeru mimmalni meeru etta traggu aa traggimpu tanam etla teeskondi raavalani prashninchochu. Mohakarinchandi. మోకరిస్తే ఏమవుతుంది? నా సగం అయిపోతాను కదా నేను. అట్లా నేను చిన్నపిల్లల మనస్తత్వం నాలో వచ్చేస్తుంది. ఇంకా నేను మోకరించినప్పుడు ఎవరి గురించి ప్రార్థించాలి? నా గురించి, నా కుటుంబం గురించి కాదు, ఇతరుల గురించి ప్రార్థిస్తాను. అప్పుడు ఏమవుతుంది? తగ్గింపు గుణం వస్తుంది. దాంతోపాటు నాలో ఉన్న ఆ సెల్ఫిష్నెస్ పూర్తిగా పోతుంది. ప్రార్థిస్తాము, సర్వశక్తిమంతుడా, మాలో ఉన్న ఆ సెల్ఫిష్నెస్, ఆ స్వార్థాన్ని నువ్వు పూర్తిగా నిర్మూలించునైనా, అప్రూట్ ఇట్, నిర్మూలించునైనా.
అప్పుడు మేము నీ వైపు ఒక్కడుగు తీస్తాము, నీ దగ్గర ఉంటాము. ఆమేన్.